నా పేరు డాక్టర్ రామకృష్ణ. నేను ఆదిత్య ఇండికేర్ జోల్పాలెం రోడ్ భీమవరంలో సీనియర్ కన్సల్టెంట్ని. ఒక పేషెంట్ 46 సంవత్సరాల ఒక ఆయన ముక్కులో రొయ్య దొరిందని చెప్పి మా హాస్పిటల్కి రావడం జరిగింది. ఎమర్జెన్సీగా ఆపరేషన్ థియేటర్కి తరలించి ముక్కు లోపల రొయ్యని ఎండోస్కోపీ ద్వారా రిమూవ్ చేయడం జరిగింది. ముక్కు లోపల రొయ్యకి ఉన్న 2 ముళ్ళు గుచ్చుకోవడం వల్ల కొంచెం రక్తస్రావం జరిగింది. ఒక గంట సేపు తర్వాత అంతా సర్దుమణిగింది. పేషెంట్ స్టేబుల్గా ఉంటే డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇది కొంచెం అనరుదుగా జరిగే, అంటే ముక్కులో ఫారిన్ బాడీస్ అన్నీ వస్తుంటాయి కానీ పురుగులు వస్తుంటాయి కానీ బతుకున్న రొయ్య అనేది అరుదుగా ఉంది కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది.